హైదరాబాద్ లో ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగదు లేకపోవడంతో ఖాతాదారులు నిరాశకు గురవుతున్నారు. ఒకే ప్రాంతంలో 3-4 బ్యాంకులు ఏటీఎంలు తిరిగినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల కనీసం బోర్డులు కూడా ఉండడం లేదు. దీంతో క్యాష్ కోసం కస్టమర్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఏటీఎంల పరిస్థితిపై మా ప్రతినిధి నరేందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మనీ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిన్న 1వ తారీఖు, ఇలా 2వ తారీఖు, 2 రోజుల నుంచి కూడా ఏ ఏటీఎం కూడా పనిచేయకపోవడం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జీతాలు పడ్డాయి. అయితే డ్రా చేసుకుందాం అంటే కూడా ఎక్కడ కూడా ఏటీఎం పనిచేయట్లేదు. మొత్తం కూడా అన్ని అవుట్ ఆఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. మనం ప్రస్తుతం బ్యాంక్ స్ట్రీట్ లో దాదాపు 7-8 ఏటీఎం ఉన్నాయి. 7-8 ఏటీఎం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా పనిచేయకపోవడం, 1-2 చోట్ల కూడా ఏటీఎం పనిచేస్తున్నాయి. అక్కడ పూర్తిగా భారీగా జనాలు సామాన్యులు చెప్పండి, ఏటీఎం పనిచేస్తున్నాయి? నేను మైదీపట్నం నుంచి వచ్చిన, అక్కడ పనిచేస్తలేదు. టోలీ చౌకీ ఉంచి నాకు ఇవాళ డబ్బులు కట్టాలి ఉన్నది ఏటీఎం లో. టోలీ చౌకీ బ్రాంచ్ పనిచేస్తలేదు. మళ్ళీ బ్యాంక్ స్ట్రీట్ లో ఉంటుందని అక్కడ వచ్చిన, ఇంకా కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే క్యూ ఎక్కువ అయిపోయింది. ఒక్క మషీనే ఉన్నది, 4 మషీన్లో ఒక్క పని మషీనే నడుస్తున్నది. అంటే ఇంత ఇబ్బంది అవుతున్నది. ఇది ఎప్పుడైనా ఇదే ఉన్నది. చాలా ఒక 6 నెలల నుంచి ఇట్లానే నడుస్తున్నాయి ఏటీఎంస్. చాలా మేము కష్టపడుతున్నాం. ఇంకా ఇది కట్టకపోతే లాస్ట్ మంత్ కూడా ఇట్లానే అయింది. లోన్ కట్టాలో ఉండే ఆ టైంకి చూస్తే మషీనే పనిచేసేలేరు. నాకు ఇబ్బంది అయింది. ఈ తారీఖు కూడా చూస్తే ఇట్లానే ఉన్నది. ఎస్బీఐ బ్యాంక్ చాలా చాలా మాకు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కడ కూడా ఏటీఎంలు పనిచేయట్లేదు. మొత్తం కూడా అన్ని ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా కూడా ఇక్కడ కూడా చక్కర్లు కొట్టి పనిచేయకపోతుందని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వాపోతున్నారు. ప్రధానంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ కట్టడం, లోన్స్ కట్టడం ద్వారా కూడా తమకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వీళ్ళు వాపోతున్నారు. ఇది బ్యాంక్ స్ట్రీట్ లో పరిస్థితి. ఎక్కడైనా ఒక ఏటీఎం పనిచేస్తే అక్కడ బారులు తీల క్యూలలో 10 నిమిషాల్లో డబ్బులు అయిపోతున్నాయి. ఇది మన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్ లో పరిస్థితి. మనం వేరే ఏటీఎం దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీ వద్ద ఉన్నాం. శ్రీనగర్ కాలనీలో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, కోటక్ మహేంద్ర, 3 ఏటీఎంస్ ఉన్నాయి. 3 ఏటీఎం కూడా వర్క్ చేయడం లేదు. ఇక్కడ ఖాతాదారులు వచ్చి వెరుతిరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడే ఖాతాదారులు చెప్పండి, అసలు ఏటీఎంలు పనిచేస్తున్నాయా? ఎక్కడ పనిచేయట్లేదు సార్ ఏటీఎంస్. ఏటీఎంస్ ఎక్కడికి వెళ్ళినా నో క్యాష్ ఉంటుంది, లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది. ఇలా క్లోజ్ అయి ఉన్నాయి కొన్ని. ఎక్కడ పనిచేయట్లేదు. ఏటీఎంస్ వర్క్ చేస్తున్నాయా సిటీలో? చాలా తక్కువ అండి. రీసెంట్ టైమ్స్ లో మరి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ కాకపోతే ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఇక్కడ శ్రీనగర్ ఉన్న ఏటీఎం లో పరిస్థితి. మనం వేరే ఏటీఎం దగ్గర అక్కడ ఏ విధంగా తెలుసుకుందాం. మనం కూడా స్వయంగా ఒక మన ఏటీఎం కార్డు వేసి మనం కూడా ఇక్కడ ఏటీఎం లో ఒకసారి డబ్బులు డ్రా చేద్దాం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకు ఇక్కడ దర్శనం ఇస్తుంది. చాలా ఏటీఎంస్ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది. ఎందుకంటే మనకు బ్యాంక్ లో బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి, అయినా కూడా ఏటీఎం పనిచేయట్లేదు. చూసుకోవచ్చు, మనం ఏటీఎం కార్డు పెట్టినా కూడా ఇది వర్క్ చేయని పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ఏటీఎంస్ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ అనేది మనకు దర్శనమిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బ్యాంకులకు వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ నుంచి నేరుగా డ్రా చేసుకుంటున్నారు. సో బ్యాంక్ లో డ్రా చేసుకున్నా కూడా ఎక్కువ అమౌంట్, అంటే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ రాకపోవడం ద్వారా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆన్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే దానికి ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ లో చేయలేక వాళ్ళు నానా ఇబ్బందులు. అసలే జీతాలు తక్కువ, జీతాలు వచ్చి రాగానే ఈ విధంగా కట్టింగ్లు అవుతున్నపై కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాకుండా చాలా ఏటీఎంలు అవుట్ ఆఫ్ సర్వీస్ ఉన్నాయి. మొత్తం కూడా భాగ్యనగర్లో ఏటీఎంస్ అన్ని కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ ద్వారా కూడా వీళ్ళు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ అధికారులు సత్వరమే స్పందించి అన్ని ఏటీఎంలు బ్యాంక్లో వీళ్ళు డబ్బులు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక ఎందుకంటే చాలా ఏటీఎంస్ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎందుకంటే బ్యాంకులో వాళ్ళ ఖాతాలో డబ్బులు ఉన్నాయి, తీసుకుందాం అంటే లేదు. ఇంకా నిత్యావసర అవసరాలు కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, ఇక్కడ కూడా డబ్బులు లేకపోవడం ద్వారా కూడా ఖాతాదారులు కావచ్చు సగటు వేతన జీవులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా బ్యాంకు పెద్దలు స్పందించి ఈ ఏటీఎంలలో నగదు నిల్వలు తగినంత మోతాదులో ఉంచాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. కెమెరాసన్ మహేష్ కలిసి నరేందర్ టీవీ 5 హైదరాబాద్.